Karomi tvat pujam sapadi sukhadome bhava vibho vidhitvam vishnutvam disesi khalu tasya phalameti punaschatvam drashtum divi bhuvi vahan pakshi mrugatam adrushtva tat khedam kathamikasahi shankara vibho. Shivaratri nadu శివుడు ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది? ఆవిర్భవించడం ఏమిటి? శివుడు లేనిది ఎక్కడ? ఎక్కడ మానవులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ ఏ జీవులు కానీ భయంకరమైన అజ్ఞానంలో పడి కొట్టు మిట్టాడుతూ ఉంటారు? అక్కడ వారి అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం పరమాత్మ ఒక రూపం ధరిస్తాడు. ఆ ధరించిన రూపాలలోనే శివరూపం ఒకటి. ఇంకో చోట ఇదే అజ్ఞానాన్ని బ్రహ్మకి విష్ణు శివుడికి పోగొట్టడానికి విష్ణు రూపం ధరించు. ఇంకో చోట ఇదే అజ్ఞానాన్ని శివకేశవులకి పోగొట్టడానికి బ్రహ్మరూపం ధరించవచ్చు. లేదు, వీరందరికీ పోగొట్టడానికి దేవి దేవీ భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారి రూపం ధరించవచ్చు. మొత్తం మీద పరమాత్మ ఎవరు ఉంటే నిర్లీప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నిరాగారాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమామమతాహంత్రి నిష్పాపాపనాశిని నిష్క్రోధాక్రోధశమని నిర్లోభాలోభనాశని నిస్సంశయా సంశయగ్ని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశని నిర్వికల్ప నిరాబాధ నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్థుల నీలచికుర నిరపాయ నిరత్యయ. అది భగవంతుడు. అది మీరు శక్తి అంటారా, అమ్మవారు అంటారా, విష్ణువు అంటారా, శివుడు అంటారా, వెంకట్రావు అంటారా, పుల్లారావు అంటారా, ఏదన్నా అనొచ్చు. ఏది ఆయన కాడు, అన్నీ ఆయన అవుతాడు. అది అంతే, ఏది ఆయన కాడు, అన్నీ ఆయన అవుతాడు. తదేజతి తన్నేజతి, అదే భగవతత్వం. అది అర్థం కాక గింజుకునేది మనం. బ్రహ్మ విష్ణువులకు అర్థమవడం కష్టమైపోయింది. అందుకే వాడు నేను మూలం నేను మూలం అని కొట్టుకుంటే మధ్యలో భగవంతుడు నేను మూలం అన్నట్టుగా వీళ్ళందరినీ ఛేదించుకుని శివలింగం రూపంలో ఆవిర్భవిస్తే ఇద్దరు హాయిగా ప్రార్థన చేయొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. అహంకారం అండి, నేను ఎందుకు ఒప్పుకోవాలి? నాకు నాలుగు చేతులు ఉన్నాయి అని, నాకు నాలుగు ముఖాలు ఉన్నాయి అని. చేతులు ముఖాలా? దైవత్వాన్ని నిర్ణయించేది అట్ట చేతులు పెట్టుకుంటే ఒక 100 ఉంటాయి, అది లెక్క. ఆయుధాలు, దానికి 100 ఆయుధాలు ఉంటాయి. వీళ్ళ లక్షల ఆయుధాలు ఉన్నవాడు కూడా భయపడి చూస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం సమావేశాలు జరుపుతున్నారు. ఎందుకంటే ఒకటంటే ఒకటికి భయం. ఆయుధాలు పెరిగిన కొద్దీ భయం ఎక్కువ అవుతుంది. ఆయుధాలు ఎప్పుడు భయాన్ని పోగొట్టలేవు. ఆత్మస్థైర్యం ఒకటే భయాన్ని పోగొడుతుంది. ఆయుధాలు భయాన్ని పోగొట్టలేవు. ఆయుధాలు శత్రువుల నుంచి రక్షించలేవు, ఊరికే దాడిని తగ్గింపజేస్తాయి. ఆత్మస్థైర్యం ఒకటే శత్రువుల నుంచి రక్షిస్తుంది. అసలు ఈ శరీరం నేను కాదనే భావనే అన్నిటి నుంచి రక్షిస్తుంది. వైరాగ్యమేవో అభయం. ఆ భావనకి లోను కాకపో, భావన లేకపోగా భయానికి లోనయ్యారు, అభద్రతకు లోనయ్యారు, అహంకారానికి లోనయ్యారు. ఎవరు? బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా. అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా మోక్షం వచ్చినట్టు కాదు. ఇంకాస్త ఉన్నతమైన లోకానికి వెళ్ళాము అంతే. ఇంకొంచెం సుఖంగా ఉండొచ్చు, ఇంకొంచెం సౌకర్యాలు బాగుండొచ్చు, మంచినీళ్ళు ఇంకాస్త చల్లగా ఉండొచ్చు అంతే. కనిపించేవాళ్ళు ఇంకొంచెం అందంగా ఉండొచ్చు. ఇక్కడుండే ట్రాఫిక్ జామ్లు అక్కడ లేకపోవచ్చు. ఇక్కడుండే టీవీలు 24 గంటలు పనికి మాలిన వార్తలు అక్కడ లేకపోవచ్చు. కానీ అక్కడుండేవి అక్కడ ఉంటాయి. అందుకే మనకి వీళ్ళు అహంకారానికి లోనయ్యారు, అహంకారాన్ని వదలలేకపోయారు. నేను మూలం నేను మూలం అంటారంటే అహమే కదా, నేను అంటే ఆ శరీరమే కదా. లేదు, నేను శరీరం కాదు అని విష్ణు అనుకోగలిగితే బ్రహ్మదేవుడు మూలం అంటే ఆయనకు వచ్చిన నష్టమేమిటి? పోనీ నేను శరీరం కాదు అని బ్రహ్మదేవుడు గ్రహించగలిగితే విష్ణువు నేను మూలం అంటే ఆయనకు వచ్చిన నష్టమేమిటి? అవునయ్యా, నువ్వే మూలం, బలివాడివే అని ఆగిపోవచ్చుగా. ఆగిపోలేకపోయారు అంటే బ్రహ్మ విష్ణువుల సైతం దేహాత్మభ్రాంతికి లోనయ్యారు. ఆ దేహాత్మభ్రాంతినే అహం అంటారు. నిశ్చలంగా నిర్మలంగా నిత్యశుద్ధంగా నిత్యబుద్ధంగా ఉండేటువంటి భగవతత్వాన్ని నుంచి మనని వేరు చేసేది ఈ అహం. దాన్ని ఏదో ఆధునిక భాషలో ఇగో అంటారు, కానీ ఇగో ఆ అహం వేరు, ఈ అసలు అహం వేరు. ఇగో ఏమో గర్వం, అహంకారం. ఈ అహం ఏమో అసలు నేను అనే స్ఫురణ, ఇది మూలం. ఇది పోతే కానీ అది పోదు. ఇగో పోయినా అహం ఉంటుంది. అంటే అహాన్ని పోగడితే ఇగో కూడా పోతుంది. చెట్టు కొట్టేసిన తర్వాత చెట్టు మీద పెట్టలు ఎందుకు ఉంటాయి? చెట్టు కొట్టేకుండా పెట్టెలను ఎక్కడ కొట్టామనుకుంటే పెట్టెలు మళ్ళీ వస్తాయి.
అంటే ఇగో అనేటువంటి పెట్ట పూర్తిగా రాకుండా ఉండాలి అంటే చెట్టు అహం అనే చెట్టును కొట్టేవలసిందే. ఆశ్రయం లేకపోయినప్పుడే అవి ఆగిపోతాయి. ఆ అహమే వీళ్ళని పీడించింది. అందుకే మీకు వైకుంఠపాళి ఆటలో చూస్తే ఈ అర్థం, ఈ విషయం అర్థం అవుతుంది. మామూలు గెలిపోవటముల గురించి ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. అంతకంటే ఉన్నతమైన తత్వం వైకుంఠపాళి ఆటలో ఏముందో చూడండి. 11, 11, 121 చివర 121 గడిలో ఏముంటుందో గమనించండి. మొత్తం ఆట రహస్యం తెలుస్తుంది. సాధారణంగా 100 గళ్ళు దాటేసరికి ఎవరికైనా అహంకారం వచ్చేస్తుంది, ఇంకా 21, ఇంకా 21. అందుకే 105వ గళ్ళో గెడతాడు. నా మొత్తం 40 అడుగులు నిచ్చి నొక్కుతాడు. 65 నుంచి 105, 65లో చిత్తశుద్ధి అని ఉంటుంది, 105లో మహాలోకం అని ఉంటుంది. అంటే నువ్వు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తే మహాలోకాలు పొందగలుగుతావు. చనిపోయాక సద్గతులు వస్తాయి. బతుకుండగా మహాలోక తిరగండి. లోక మహా, లోకంలో మహానుభావుడు, ఒక గొప్పవాడు అవుతావు. సెలబ్రిటీ అంటారే అది అవుతావు. అయితే ఇవిడు సెలబ్రిటీ బ్రిటానయ్యా, ఎవడికి కావాలి? అప్పుడే అసలు కష్టాలన్నీ మొదలవుతాయి. 105 కాగానే వాడికి గర్వం వస్తుంది. వెంటనే ఓ గుడ్డి పని చేస్తాడు. గుడ్డి అంటే ఒకటి, అందుకే గుడ్డి వేసామంటారు. ఒకటి వేస్తే 106లో పడతాడు. అరుకాశు నోట్లో పడతాడు, కిందకు వచ్చేస్తాడు కోతులోకి. అంచితే సమాజంలో పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ తప్పు పని చేసినా, ఏ సంప్రదాయ విరుద్ధమైన పని చేసినా, 10 మందిలో చెప్పుకోలేని పని ఏది చేసినా, ఆనందంగా ఉండలేని పని ఏది చేసినా, ఎవరిని బాధ పెట్టే పని ఏది చేసినా, మొత్తం కుటుంబం అలరపాలవుతుంది. కుటుంబ యజమాని జాగ్రత్త పడవలసింది. అక్కడే దర్పాన్ని ప్రదర్శించాలి, వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. లొంగిపోయాడంటే అయిపోయినట్టే మొత్తం కుటుంబం వీధిని పడుతుంది. ఇక ఆయన ఎలా చేశాడండి అంటారు వెంటనే, అదొక ఆదర్శం అయిపోతుంది. ఇంకా ఇలాంటివన్నీ పెరగడానికి అది కారణం అవుతుంది. అందుకని యజమాని గట్టిగా ఉండాల్సిందే. అదే ఆట అంటే. అందుకే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడు ఎటువంటి అధర్మానికి తనకి తెలుసున్నంత వరకు అవకాశం ఇవ్వకూడదు. తన శక్తి మేరకు అధర్మాన్ని తగ్గించడానికి పోరాటం చేస్తూనే ఉండాలి. అధర్మాన్ని ఎదిరించి తెరవలసింది. అది ఎవరితో రాని ఆత కాదు, ఎంత ఆత్మీయులతో రాని, ఎంత అనుంగు మిత్రులతో రాని. అందుకే మనం సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నాం. 10 మందికి ఆదర్శమైన పని చేయాలి మనం. 10 మందికి తిట్టుకునే పని, అవమానించుకునే పని మనం చేయకూడదు. 10 మంది లోకువు కట్టే పని మనం చేయకూడదు. అంటే ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళ భార్యలు కానీ, భర్తలు కానీ, పిల్లలు కానీ, బంధుమిత్రులు కానీ, వారి గౌరవం నిలబడే విధంగానే చూడాలి. ఎందుకంటే వారి పేరు చెప్పగానే ఇవాళ మన గౌరవిస్తున్నారుగా. ఫలానాయన మాకు తమ్ముడు అండి, ఫలానాయన మాకు అన్నయ్య అండి, ఫలానాయన మా ఆయన అండి, ఫలానావిడ మా భార్య అండి, ఆవిడ చాలా ప్రసిద్ధురాలండి, గొప్ప సంగీత విద్వాంసురాలంటే మా ఆవిడేనండి అండి. భర్తకి ఎంత గౌరవం? మరి ఆవిడ గౌరవాన్ని తగినట్టుగా ఈ భర్త ప్రవర్తించొద్దా? ఆవిడ పిల్లలు అలాగే ఉండాలి కదా. మరి ఆ గౌరవం వల్లే మనకి ఈ ఆస్తిపాస్తులు, ఈ అంతస్తులు, ఈ మర్యాదలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని మనం కాపాడాలో వద్దా? ఇవి అవన్నీ కావాలి. ఇవి ఇది మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. ఎందుకంటే మమకారం అక్కడ పెట్టుబడి లేదనుకుంటే అయిపోయాయి. అక్కడే దృఢంగా నిలబడ్డం అంటే దానికి అహంకారం మమకారాలకు వ్యతిరేకంగా ఉండాలి. కాబట్టి ఆటలో మీరు గమనించండి, 101, 105కే బాగా అహంకారం వస్తుంది కదా. ఇంకా పెద్ద ఉన్నాయండి. 89వ గళ్ళో ఒక 87వ గళ్ళో ఓ నిచ్చెన ఉంటుంది. సరిగ్గా 28 గళ్ళకు ఉంటుంది. 87 నుంచి 115 అంటే 28 గళ్ళు నిచ్చెన, పెద్ద నిచ్చెన ఇది. అంతకంటే పెద్దది కూడా ఇంకోటి ఉంది కానీ చూద్దాం. 128 గళ్ళు 87 నుంచి 115. 87వ గళ్ళో వైరాగ్యము అని ఉంటుంది. 115వ గళ్ళో వైకుంఠం అని ఉంటుంది. వైరాగ్యంతో ఉంటే వైకుంఠాన్ని గడతాం. కానీ 115వ గళ్ళోకి వెళ్ళాక ఏమనిపిస్తుంది? ఇంకారే అనిపిస్తుంది. ఇంకా 6 గళ్ళు అయితే అయిపోయినట్టు గర్వం వచ్చి రాకూడదు. అక్కడే వైరాగ్యం, దీనికి తీయాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు. ఆ వైరాగ్యంతో జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. వైరాగ్యం అంటే ఇవేవి దేవుడు కాదు, ఇవేవి పనికిరావు అని తెలుసుకోవడం. ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? అదే జ్ఞానం. అందుకే వైకుంఠం తర్వాత 2 గళ్ళ తర్వాత కైలాసం ఉంటుంది. అక్కడ జ్ఞానం అని రాసి ఉంటుంది, మీరు గమనించండి. దానికి నిచ్చిన ఎక్కడ ఉంటుందంటే 79వ గళ్ళు మొదలవుతుంది. 79 నుంచి 117 వరకు ఉంటుంది. ఇంకా 38 గళ్ళు. వైకుంఠానికి వెళ్ళడం కంటే కైలాసానికి వెళ్ళడమే చాలా కష్టం అన్నమాట.